శుక్లాంబరధరం విష్ణు శిశ్వర్ నం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మూడు నక్షత్రాల పేర్లు చెప్తాను, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం. మరి ఈ యొక్క పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి మరి కొన్ని నేను చెప్పినటువంటి తేదీలలో కనుక వాళ్ళు జన్మించినట్టయితే వాళ్ళు ఈ యొక్క కలియుగంలో అతిరథ మహాశయులుగా వాళ్ళకు గుర్తింపు అనేది కూడా లభిస్తుంది. అంటే అతిరథులు అంటే ఈ యొక్క మూడు లోకాలను పాలించినటువంటి, అంటే ఈ మూడు లోకాలను తన స్వాధీనం పరుచుకొని వాళ్ళు ఒక స్థాయిని ఇచ్చేవాళ్ళే అతిరథ మహాశయులు. అంటే ఏదైనా కూడా వాళ్ళకు ఇచ్చిన పనిని సవ్యంగా పూర్తి చేస్తారు, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సక్సెస్ అవుతుంది. అలాంటి నక్షత్రాలే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. మరి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరండి? భరతుడు. ఈ భరతుడు పుష్యమి నక్షత్రంలోనే జన్మించాడు. దీంట్లో మొదటి పాదము బాగుంది, రెండు పాదాలు శాంతి పాదాలు, మూడో పాదం బాగుంది, నాలుగో పాదం కూడా బాగుంది. అదేవిధంగా ఇక్కడ అనురాధ నక్షత్రంలో నాలుగింటికి నాలుగు పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఉత్తరాభద్ర నక్షత్రంలో కూడా నాలుగు పాదాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రంలో కనుక మీరు పుట్టినట్టయితే 8, 17, 26 ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక స్థాయిలో స్థిరపడిపోతారు. వ్యాపార రంగంలో మంచి స్థాయి స్థానం ఉంటుంది, చదువు బాగొస్తుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఉద్యోగ విషయాలలో కూడా పై స్థాయికి వెళ్తారు, వ్యాపారాలు బాగా సాగిస్తారు, అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసిస్తాయి. మరి నేను చెప్పినటువంటి నక్షత్రాలలో పుట్టి ఈ తేదీలలో పుట్టిన వారు భూమండలంలో చాలా నూటికో కోటికో కొంతమంది మాత్రమే ఉంటారు, అందరూ ఉండరండి. ఎందుకంటే నా దగ్గరికి ఇప్పటిదానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు అసలు బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. వాళ్ళ పుట్టిన నంబర్కి మరి డెస్టినీ నంబర్కి వాళ్ళ పేరు ఏదో దురదృష్ట సంఖ్యగా ఉంది. ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే దీనికి అధిదేవతలు ఎవరండి? ఈ యొక్క శని భగవానుడు ఈ యొక్క నక్షత్రాలకు అధిదేవుడు. అదేవిధంగా ఈ యొక్క 8, 16, 8, 17, 26 తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం సిద్ధిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. సర్వే జన సుఖినో భవంతు.